గుంటూరు జిల్లా గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని పల్నాడు ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మనాయుడు సెంటర్లో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. సమితి అధ్యక్షులు ముళ్లపాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చలివేంద్రం నిర్వహణకు తోడ్పాటునివ్వాలని కోరారు. చలివేంద్రాన్ని అక్షయ ఫౌండేషన్ ఫార్మసీ డాక్టర్ కళ్యాణి ప్రారంభించారని ఆమె మాట్లాడుతూ కృష్ణమూర్తికి అందరం తోడుండి ముందుకు నడుపుతుంటే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని పల్నాడు ప్రజాసేవా సమితి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో కోట సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులు కానీ ఇక్కడ ఉన్న ఇతర ఊర్లకు వెళ్ళే వాళ్ళకి కానీ మంచినీళ్ళు అనేవి ఇక్కడ టాపులు కూడా లేవు, దొరకవు. అలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశాము. కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో చలివేంద్రం నిర్వహిస్తాము. అందు ఈ చలివేంద్రానికి ప్రతి ఒక్కరు సహాయపడాలి. కొండల చలివేంద్రం ఎప్పుడు ఆరోగ్యం కాబట్టి అదే చలివేంద్రాన్ని నిర్వహించడానికి మాకు తోడ్పాటు ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చలివేంద్రం ప్రారంభానికి మా చెల్లెలు ఫార్మసీ డాక్టర్ కళ్యాణి గారు ఇచ్చేసి ప్రారంభించారు. ఆ భగవంతుడి దీవెనతో చలివేంద్రం చల్లగా నడవాలని కోరుకుంటూ తను మాట్లాడవచ్చు. కోసం శ్రమిస్తున్నారు అంటే 10 మంది అతనితో నడవాలి, కానీ ఇప్పుడు విజ్ఞాన కాలంలో ఫ్రిడ్జ్లు వచ్చేసినవన్నీ పక్కన పడేసి కొండలు పెట్టారు ఎట్లా అని విమర్శించే వాళ్ళు చాలామంది. నాకు తెలిసి అన్నది కూడా చాలామంది విమర్శించే ఉంటారు. కానీ మన ఊరిలో నుంచి ఒక అతను మనకి సాంకేతికంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజాసేవా సంస్థ ద్వారా. మనందరం ఆయనకు తోడుగా నిలవాలనే నాకు ఆశ. అతని వెన్నుండి మనం ఫలం ఇస్తే అతను మన ఊరికి కాదు మనందరికీ చాలా అంటే చాలా కొత్త కొత్త సేవలు డెవలప్మెంట్ కోసం అతను ప్రయత్నిస్తాడని నేను గొప్పగా నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చి దీనిలో నాకు ముఖ్య పాత్ర ఇచ్చినందుకు కృష్ణ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు.